వెల్కమ్ టు పీడిటీవి బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్స్ అప్పుడే 80 కంప్లీట్ అయిపోయినాయి. 80 ఎపిసోడ్స్ పూర్తయిపోయినాయి. ఇంకా మిగిలింది కేవలం 26 ఎపిసోడ్స్ మాత్రమే. ఎపిసోడ్ పూర్తయ్యే కొద్దీ, షో కంప్లీట్ అవ్వడానికి దగ్గర పడుతున్న కొద్దీ, టాస్క్లో కానీ సీక్రెట్ టాస్క్లో కానీ బీభత్సమైన భారీ మార్పులు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఆశించినంతగా టాస్క్లు, ఆ టాస్క్లు వెనక ఉండే సీక్రెట్ టాస్క్లు మనకు అంతగా కనిపించట్లేదు. ప్రేక్షకులు డిజపాయింట్ అవుతున్నారు ఒక రకంగా ఆ టాస్క్లు చూస్తుంటే. అంటే అంత డిఫరెంట్గా ఏదో క్యూరియాసిటీగా టాస్క్లు ఉంటాయనుకుంటే, ముందు నుంచి చాలా అద్భుతమైన టాస్క్లు చూసాం, ఇప్పుడు ఆ వాటితో కంపేర్ చేసుకుంటే అంతగా లేవు కాబట్టి టాస్క్ల మీద కొంచెం ప్రేక్షకులు డిజపాయింట్ అవుతున్నారు. దాన్ని బిగ్ బాస్ టీం సరి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది రివ్యూ ద్వారా చెప్తున్నాను. ఇక 80 ఎపిసోడ్లో మెయిన్ హైలైట్స్ ఏంటనేది మనం ఒకసారి చూస్తే, ఫస్ట్ దీప్తి కెప్టెన్సీ నడుస్తోంది. ఆ కెప్టెన్సీ ప్రతి వారం ఒక్కొక్కసారి మనం చూసినప్పుడు ఈ వారం కెప్టెన్ ఎవరు అనే ఒక అనుమానం వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం ప్రతిసారి ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ ది హౌస్, నేను కెప్టెన్ని ఇలా తనకు తాను చెప్పుకోవడంతో దీప్తియే కెప్టెన్ అనేది మనం మరోసారి గుర్తు చేస్తూ ఉంటుంది ఆమె. అదొక మెయిన్ ఘట్టం. తర్వాత సీక్రెట్ టాస్క్ ఏదైతే ఉందో, గీతా మాధురికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్, అలాగే మర్డర్ అండ్ మిస్టరీ మొత్తం ఇంటి సభ్యులందరికీ ఇచ్చిన టాస్క్, అలాగే నూతన్ నాయుడు గారు కొన్ని మాటలు చెప్పారు అద్భుతంగా, కాసేపు అందరు కూర్చొని క్లాస్ తీసుకున్నారు. దీప్తికి తనకి మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్ అనుకోవాలా, దాన్ని ఏమనుకోవాలో, అంటే ఒక వ్యక్తిలో ఎన్ని వ్యక్తిత్వాలు బయటపడతాయి, సందర్భానుసారం ఏదైతే బయటపడుతుంది అనే దాని మీద నూతన్ నాయుడు గారు చెప్పడం, అది కూడా అద్భుతంగా ఉంది. ఇక ఫైనల్గా టాస్క్లో భాగంగా కౌశల్కి అలాగే గీతా మాధురికి జరిగిన వివాదం ఈ 80 ఎపిసోడ్లో బాగా హైలైట్. ఇక ఆ మర్డర్ అండ్ మిస్టరీ టాస్క్ ఏదైతే ఉందో, అందులో జనాలు మర్డర్ అయిపోవడం, మళ్ళీ వెళ్ళిపోయే పబ్లిక్ రిప్ అని అందులోకి ఒక రకంగా చెప్పాలంటే అది శ్మశానం, అందులోకి వెళ్ళి కూర్చోవడం, ఇవన్నీ హైలైట్ పాయింట్స్. ఓకే, అసలు ఈ 80 ఎపిసోడ్ మీద మనం మెయిన్ రివ్యూ చెప్పదలుచుకోవాల్సింది ఏంటి అంటే, నూతన్ గారికి అలాగే దీప్తికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అనేది ఆయన మాటలు బట్టి క్లియర్గా అర్థమవుతుంది. అయితే వాళ్ళ వ్యక్తిత్వాలకు కలవట్లేదు. అయితే అది చెప్పింది, అక్కడ ప్రజెంట్ చేసింది నూతన్ నాయుడు గారు కాబట్టి అవతల వ్యక్తి అర్థమయ్యి అర్థమవలేనట్టు, దీప్తి ఏం చెప్పాలో తెలియని కన్ఫ్యూజన్లో పడేసి ఆయన అక్కడ ఉన్నదంతా చెప్పుకొచ్చాడు. తను అప్పుడే ఫ్రెండ్లా మారిపోద్ది, అప్పుడే ఎనిమిలా మారుతుంది, అప్పుడే మళ్ళీ కామన్గా ఉంటుంది, అప్పుడే కెప్టెన్సీగా మారిపోద్ది, కాసేపు కెప్టెన్గా ఉంటుంది, వెంటనే కొన్ని క్షణాల్లోనే ఫ్రెండ్గా మారుతుంది, అది మొత్తం కాన్వర్జేషన్, దాని గురించి మనం డీటెయిల్గా చెప్పుకోవడం అవసరం లేదు. అది ఒకటి మెయిన్ హైలైట్గా నిలిచింది 80 ఎపిసోడ్లో. తర్వాత ఇంకా డైరెక్ట్గా టాస్క్ విషయానికి వచ్చేస్తే, టాస్క్లో మొత్తం గీతా మాధురి ఒక హైప్ క్రియేట్ చేసింది, ఎందుకంటే ఆమెకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు కాబట్టి ఒక హైప్ క్రియేట్ చేసి చేయాల్సింది, ఇది తనలో వచ్చింది. మామూలుగా అయితే మిగిలిన టాస్క్ల్లో, ఇప్పటివరకు మిగిలిన టాస్క్ల్లో ఎలాంటి సీక్రెట్ టాస్క్ ఇవ్వకపోయినా కౌశల్ హైప్ క్రియేట్ చేసేవాడు. నిన్న గనక జరిగిన వాళ్ళిద్దరి మధ్య వివాదం గనక జరిగి ఉండకపోతే మనం 80 ఎపిసోడ్ అంత ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళం కాదు. మేబీ అంత కూల్గా ఉంటే ఎవరు చూడరు, ఎందుకంటే టాస్క్ అక్కడ వీక్గా ఉన్నప్పుడు, అంటే ఒకటి అది కూడా టాస్క్లో ఒక భాగమే, కానీ టాస్క్లో ఒక వ్యక్తికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్లో భాగం అది. మామూలుగా అయితే టాస్క్ అయితే అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ లేదు, మర్డర్ చేయడం, డిటెక్టివ్స్ వెళ్ళి వెతకడం అంత ఇదిగా లేదు. అందులోకి డిటెక్టివ్స్ అలాగే పోలీసుగా పాత్రలో ఉన్న వాళ్ళిద్దరూ కూడా, గణేష్ రోల్ రైడర్, వాళ్ళు ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తారో తెలుసు. ఒక రోల్ రైడర్ విషయం పక్కన పెడితే, గణేష్ డిటెక్టివ్గా తన ఆలోచనలు ఆలోచించే విధానం కానీ ఏది అంతా కూడా ఎక్కడికక్కడ స్టెప్ బై స్టెప్ వెనక్కి వెళ్తుంది. అయితే ఇక నుంచి ఏమన్నా కొంచెం ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు తెలివిగా ఆలోచిస్తే కనుక ఇద్దరు ఎవరైతే ఇప్పుడు మర్డర్ అయ్యారో, శ్యామల కౌశల్, ఆల్రెడీ శ్యామల ఏం చేసింది అనేది వాళ్ళు గెస్ట్ చేయలేకపోయారు. ఎందుకు తను మర్డర్ అయింది, ఎవరు మర్డర్ చేశారనేది గెస్ట్ చేయలేకపోయారు. ఫైనల్గా మర్డర్ని పట్టుకోవాలి వాళ్ళు. అయితే ఇక నెక్స్ట్ కౌశల్ ఆల్రెడీ మర్డర్ అయిపోయాడు కాబట్టి, కౌశల్ ఎక్కువ ఏం చేశాడని ఆలోచిస్తే ఖచ్చితంగా గీతా మాధురితో గొడవ పెట్టుకున్నాడు. వాళ్ళు కనుక ఆ ఒక్క చిన్న లాజిక్ ఆలోచిస్తే మర్డరర్ ఎవరనేది వాళ్ళు క్లియర్గా అర్థమైపోద్ది పోలీస్కి, డిటెక్టివ్కి. మరి వాళ్ళు అన్ని తెలివితేటలు ప్రదర్శిస్తారా లేదా అనేది మనం ఇవాళ ఎపిసోడ్లో చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే ఒకటే రివ్యూలో మనం చెప్పాలనుకుంటున్నది, ఒక వ్యక్తిని టార్గెట్ చేసేసుకుంటూ టాస్క్లు నడిచిపోవడం ఇంపార్టెంటా, లేదంటే ప్రేక్షకులకు నచ్చేలాగా ఎపిసోడ్స్ దగ్గర పడిపోతున్నాయి, ఇంకా ఎన్నో, జస్ట్ ఇంకా 4 వారాలు మాత్రమే, 26 రోజులు మాత్రమే ఉంది,
ఈ 4 వారాల్లో ఇంట్రెస్ట్ కలిగించే ఆసక్తిని రేకెత్తించగలిగే టాస్కులు గనుక ఉంటే ఇవే ప్రేక్షకుల బ్రెయిన్లో రిజిస్టర్ అవుతాయి. ఒకవేళ అంత ఇంట్రెస్టింగ్గా ఎపిసోడ్స్ పూర్తయితే, బిగ్ బాస్ సీజన్ 2 పూర్తయితే బిగ్ బాస్ సీజన్ 3 మీద ఆధారణ ఇంకా పెరుగుతోంది. కానీ ఇలా ఉంటే గనక ఖచ్చితంగా జనాలు లైఫ్ తీసుకుంటారు. ఒక్కొక్కసారి టాస్క్లు వీక్గా ఉన్నప్పుడు, వాళ్ళ మీద పెద్దగా కాన్వర్జేషన్ లేనప్పుడు, సరైన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ లేనప్పుడు ప్రేక్షకులు బిగ్ బాస్ 2 ఆ ఎపిసోడ్ని ఆదరించలేకపోతున్నారు. అది ఆ బిగ్ బాస్ టీమ్కి కూడా తెలుసు. మరి ఇక్కడి నుంచైనా మార్పు వస్తుందా లేదా ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం. ఇవాళ రివ్యూ ఇది, రేపటి రివ్యూలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ పీడీటీవీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.